హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్ గురించి నేర్చుకుందాం. ఇది ఎక్సెల్ మీద మీకు ఆల్రెడీ హోమ్ ట్యాబ్ గురించి అందులో ఉన్న ఆప్షన్స్ అని చెప్పాను, ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ కూడా చెప్పాను, ఇప్పుడు పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్టయితేనే మీరు తెచ్చే కొత్త అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నా అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇప్పుడు మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. టాపిక్ ఏంటంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనమాట. పేజ్ లేఅవుట్ ట్యాబ్లో మీకు సపోజ్ మీకు ఏమైనా ఎగ్జాంపుల్ చూపించాలంటే డాటా కావాలి. అందుకే నేను డాటా ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టాను. సో మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ నుంచి ఏ డాటా అయితే మెయింటైన్ చేస్తున్నా అదే డాటాను మెయింటైన్ చేస్తున్నాను. సో ఇలా డాటా లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పేజ్ లేఅవుట్ ట్యాబ్ గురించి మొత్తం తెలుసుకుందాం మనం. సో పేజ్ లేఅవుట్ ట్యాబ్లో టీమ్స్ అని ఉంటాయి ఫస్ట్. సో టీమ్స్ అంటే ఇక్కడ టీమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ సపోజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ టీమ్ అప్లై చేయొచ్చు దీనికి. చూడండి, ఇలా కొన్ని స్టైల్స్ అనేవి మారుతున్నాయి. మీరు చూసారా? మీరు సరిగ్గా గమనిస్తారు. ఓకే, చూడండి, స్టైల్స్ అనేవి మారుతున్నాయి. సో అలా మనకు థీమ్ అనేది అప్లై అవుతుంది. సో థీమ్ అనేది దాన్ని ఈ టాప్ ప్రాసెస్ అనమాట. సో థీమ్ తర్వాత ఇక్కడ థీమ్ యొక్క కలర్స్ దాని గురించి, థీమ్ గురించి మొత్తం ఇది థీమ్ ట్యాబ్లో. నెక్స్ట్ మార్జిన్స్. మార్జిన్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఇలా మార్జిన్స్ వస్తాయి అన్నమాట. దేని దానికి సపరేట్ చేస్తుంది అనమాట డైరెక్ట్ ఇది. సో నార్మల్ అంటే నార్మల్ అంటే నార్మల్గా ఉంటుంది. సో తర్వాత సైజ్ అనమాట. మార్జిన్ తర్వాత ఓరియంటేషన్ ఉంది. ఓరియంటేషన్ ఏంటంటే ఇది మీకు పోర్ట్రేట్లో కావాలా ల్యాండ్స్కేప్లో కావాలా, అంటే పేపర్ ప్రింట్ తీసేటప్పుడు మీకు అడ్డంగా కావాలా నిలువుగా కావాలా సెట్ చేసుకోవడం ఓరియంటేషన్ అనమాట. సో సైజు, సైజ్ ఏంటంటే మీకు మ్యాక్సిమం అందరూ యూజ్ చేసే సైజ్ ఏ ఫోర్ సైజ్ అనమాట. సో మనం ఏ ఫోర్ సైజ్లోనే పెట్టుకోవాలి. సో ఏ ఫోర్ సైజ్లో పెట్టుకున్నాక ఏ ఫోర్ సైజ్ అయిపోయింది. ప్రింట్ ఏరియా మనం ఏంటంటే కొన్ని ఒక ఏరియా సెలెక్ట్ చేస్తాం, ఆ సెలెక్ట్ చేసిన ఏరియా మాత్రమే ప్రింట్ కావాలి, మిగతా అంత అవసరం లేదన్న టైంలో ఇది మనకి యూజ్ అవుతుంది. సో బ్రేక్స్, బ్రేక్స్ అంటే మధ్యలో పేజ్ అనేది బ్రేక్ అవుతుంది, అంటే రెండు పార్ట్స్గా విడిపోతుంది. సో అది కూడా పెద్ద యూజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నా పిక్చర్ మనం ఇన్సర్ట్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్గా వేసుకోవచ్చు ఇలా. సో మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్సర్ట్ చేయగలను, ఎందుకంటే మనం ఎక్సెల్ యూజ్ చేసేది ఆఫీస్ వర్క్ కాలేజ్ వర్క్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్సర్ట్ చేస్తే చూడడానికి బాగుండదు, అది ఫార్మల్గా ఉండదు, కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. పర్సనల్ చేసుకునేటప్పుడు మీరు చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకో, ప్రాబ్లం లేదు. సో ప్రింట్ టైటిల్స్ అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ టైటిల్స్ని ప్రింట్ చేయొచ్చు, అంటే ఇప్పుడు హెడ్డర్ అయినా ఫోటర్ అయినా అని చెప్పేసి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలా హెడ్డర్ని ఇన్సర్ట్ని చేసి దానికి సైడ్లకు ఏమైనా కావాలంటే దాన్ని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది స్కేల్ అనమాట. స్కేల్లో ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఇచ్చేస్తాం. మనకి స్కేల్ ఏం కావాలంటే విడ్త్ హైట్ ఉంది, స్కేల్ ఉంది, స్కేల్ 100% 90% ఇలా కనిపిస్తుంది. ఆటోమేటిక్ కాకుండా మీకు మీకు నచ్చినట్టు స్కేల్ మనం పెట్టుకోవచ్చు అనమాట, దానికి కూడా ప్రాబ్లం లేదు. సో గైడ్ లైన్స్ అంటే ఇది, ఇవి గీతలు అనమాట, ఇవి గీటిపోతాయి. ఇక్కడ ప్రింట్లో కూడా మీకు గైడ్ లైన్స్ రావాలంటే పెట్టుకోవచ్చు. హెడ్డింగ్స్ ఇవి అనమాట. హెడ్డింగ్స్ అంటే రోజ్ నేమ్స్ అండ్ కాలమ్ నేమ్స్ అనమాట హెడ్డింగ్స్ అంటే. అవి మీకు కావాలా వద్దని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రింట్లో కూడా అవి కనిపించాలా వద్దా అంటే ఓకే ప్రాబ్లం లేదు, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుండా లేదు. ఇక్కడ మీకు అరేంజ్ ఉంటుంది, అరేంజ్ సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్ అని చెప్పేసి ఉంటుంది. అది పెద్దగా మనం యూజ్ అవ్వవు, సో అలైన్మెంట్లో ఉంటుంది. సో అది కూడా మీకు యూజ్ అవ్వదు. ఇది మీకు పేజ్ లేఅవుట్ ట్యాబ్ యొక్క ఆప్షన్స్ అనమాట. సో మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో నా ఫార్ములా ట్యాబ్ గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫార్ములా ట్యాబ్, ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఫార్ములాస్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇలాంటి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్టయితేనే మీరు ఈ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.